అన్నంలోకి కొబ్బరి పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ షోయింగ్ యూ కోకోనట్ పచ్చడి విత్ రెడ్ చిల్లీ. దిస్ కోకోనట్ చట్నీ విల్ బి నైస్ విత్ రైస్. సో వీ షాల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఇంగ్రీడియంట్స్. దీస్ ఆర్ ఫ్రెష్ కోకోనట్ పీసెస్. ఐ హ్యావ్ టేకెన్ హాఫ్ కోకోనట్ పీసెస్. రెడ్ చిల్లీస్ 20, ఆనియన్ పీసెస్ 1, గార్లిక్ క్లోవ్స్ 1, మేతి సీడ్స్ లిటిల్, జీరా సీడ్స్, ధనియా సీడ్స్. దిస్ ఈస్ టామరిన్ పేస్ట్ 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్, అండ్ దీస్ ఆర్ అవర్ తడకా ఐటమ్స్ అండ్ సాల్ట్ టు టేస్ట్. సో ఐ హ్యావ్ టేకెన్ 1 స్పూన్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇన్ ఎన్ నాన్ స్టిక్ కడాయ్. ద ఆయిల్ ఈస్ హీటెడ్ అప్. నౌ ఐఎమ్ యాడింగ్ మేతి సీడ్స్, జీరా, ధనియా అండ్ రెడ్ చిల్లీ. నేను ఈరోజు అన్నంలోకి కొబ్బరి పచ్చడి చూపిస్తున్నాను. దీనికోసము ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీ నూనె తీసుకొని, నూనె కాగిన తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేగిస్తున్నాము. ఎండుమిరపకాయలు 20 తీసుకున్నాను. ఈ రెడ్ చిల్లీ కొంచెము కలర్ మారే వరకు వేయించాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, బొట్ట వస్తుంది. బిగినర్స్ అయితే కొంచెం కంగారు పడతారు. మీరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకుంటే ఆ బొట్ట అనేది పోతుంది. ఇప్పుడు ఇలా వేగితే చాలు, మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వేడి మీద ఈ కొబ్బరి ముక్కలు పెట్టి ఉంచుతాము. Guys, after the red chilies are fried well, we shall off the stove and we shall just put these coconut pieces at the top of them and allow these to cool. First, we shall add garlic cloves, tamarind paste and salt and we shall grind it. ముందుగా వెల్లుల్లిపాయ, చింతపండు, ఉప్పు వేసి ఒక తిప్పు తిప్పిన తర్వాత మనము ఒక చిన్న గ్లాస్ వాటరు మిక్సర్ జార్లో వేసుకుందాము. గైస్, ఐఎమ్ యాడింగ్ 100 ml ఆఫ్ వాటర్ ఇన్ టు ద మిక్సర్ జార్. దెన్ ఐ విల్ ట్రాన్స్ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ టు ద మిక్సర్ జార్. సో ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ టు ద మిక్సర్ జార్. మనము ఇందాక వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. Now we should blend this coarsely. After grinding, our coconut red chilli pachadi will be like this. Then you can check the salt levels and you can dish it out. Grind chesin tarvata kobbari pachadi ila vastundi. Idi mari soft ga cheyagurdu, kacha pachaga undali endukante manam idi annam loki kalukuntamu. After dishing out, we should add the onion pieces. Should mix. And we should add our tadka items. Then it is done. After dishing out, we should add the onion pieces and the tadka items. Then the red coconut chutney is done. This will be very nice with hot rice and ghee. Try friends, if you like this video, share with your friends and subscribe my channel.